హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పొడుపు కథలు. మరి ఈ పొడుపు కథలు అని అంటే దీన్నే ఇంగ్లీష్లో రిడిల్స్ అని అంటారు. రిడిల్స్ ఊహచే సమాధానాన్ని వెతికి వినోదము ఆశ్చర్యాలతో పాటు గూఢార్థాన్ని సవాలు చేసేటువంటి ప్రశ్నార్థ రూపక అతిశయోక్తియే పొడుపు కథ. ఏది ఇదంతా ఏదో చదువుకుంటా ఓడినట్టే ఉంది, అట్లా కాదు నాయన. ఊహ చేత సమాధానాన్ని వెతుకుతాం, ఊహిస్తాం. ఒక ప్రశ్న పడుతుంది, దాన్ని ఊహ చేత సమాధానం వెతికి అందులో ఉన్నటువంటి వినోదము ఆశ్చర్యాలతో పాటు ఒక గూఢమైనటువంటి అర్థము, ఒక లోపల ఉన్నటువంటి మర్మమైనటువంటి అర్థాన్ని సవాల్ చేసేటువంటి ప్రశ్నార్థ రూపక అతిశయోక్తియే ఏమవుతుందనంటే పొడుపు కథ. ప్రశ్నార్థ రూపక అతిశయోక్తికే పొడుపు కథ. ప్రశ్ననేమో పొడుపు అంటాము, సమాధానాన్ని ఏమో విడుపు అంటాం. పొడుపు విడుపులతో కూడుకున్నటువంటిదే పొడుపు కథ. ఉదాహరణ చూద్దాము. కాలు లేనోడు కాశిదాకపాయే, ఇది ప్రశ్న. కాలు లేనోడు కాశిదాకపోయే అంటే ఏంది? పాము. అక్కజెల్లెలు ఏడుస్తాయి కానీ దగ్గరకు రాలేవు. అక్కజెల్లెలు కలిసి ఏడుస్తాయి కానీ దగ్గరకు రాలేవు. అవేంటివి? కళ్ళు దగ్గరకు వస్తాయా? రావు. ఇంకొకటి, కటకడ రాముని కడుపున పుడితి ఏమై పుడితి ఏం సుఖపడితి, ఆడదానితో దెబ్బలు తింటి ఆగలేక అగ్గిలో పడితి. పిడిక కటకడగాముని కడుపున పుడితి అంటే గేదె యొక్క కడుపున పుడుతుంది, అంటే కడుపు నుంచి బయటికి వస్తుంది. ఏమై పుడితి ఏం సుఖపడితి, పేడాయి పుడితే ఏం సుఖపడ్డా నేను. ఆడదానితో దెబ్బలు తింటి అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు, పేడని తీసుకొచ్చి పిడికలు చేస్తారు. అదే ఆగలేక అగ్గిల పడతాయి. ఆ పిడికలు ఎక్కడ పడతాయి? నిప్పుల పడతాయి. అదే పిడక. అంటే ఇట్లా పొడుపు విడుపులతో కూడుకున్నటువంటివి పొడుపు కథలు, ప్రశ్నలు సమాధానాలతో. మరి ఈ పొడుపు కథలకు కొన్ని పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో ప్రహేళిక,
బ్రహ్మోదయము వివాదం అనేటువంటి పేర్లు ఉన్నాయి సంస్కృతంలో. హిందీలో పహేలి రుజోవత్ బుల్ బులయ్యా, తమిళంలో విడికతై పుదూర్, కన్నడంలో ఒకటు వంటు వడకతై ఒగను, బెంగాలీలో ధామ్దా దామ్దా. ఇవి పేర్లు. మరి ఇంకా కొన్ని పొడుపు కథలు ఉన్నాయి. పొడుపు కథల మీద ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి అనేటువంటి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఎవరు అని అంటే ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి. మరి ఆయన వర్గీకరించాడు, పొడుపు కథలను వర్గీకరించడం జరిగింది. మరి ఆ వర్గీకరణ కూడా మనము ఈ టాపిక్లో చూడొచ్చు. ఆ వర్గీకరణ కూడా ఏ రకాల పొడుపు కథలు ఉన్నాయి అనేటువంటి చూడొచ్చు. అనేకమైనటువంటి పొడుపు కథలు, ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా మనము ఈ టాపిక్లో చూస్తామండి. ఓకే రైట్. మరి మాదిరి ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. ఎట్లా అడుగుతాడు అని చూసినట్లయితే ఇక్కడ ఒక పాట ఉంది. మూడు మూరల తోటలోన ఆరు మూరల కాయాగాసే, అడుగులేని తెంపు దెంపే. మళ్ళా సార్, మూడు మూరల తోటలోన ఆరు మూరల కాయాగాసే, అడుగులేని తెంపు దింపే దెంపే దెంపే. ఈ పొడుపు కథలో కథతో ఎవరికి విధులు స్ఫురణకు వస్తాయి అని అన్నాడు. ఎవరికి విధులు స్ఫురణకు వస్తాయంటే మూడు మూరల తోటలోన ఆరు మూరల కాయాగాసే మనిషి. ఇదంతా మూడు మూరల తోటలో ఆరుమూరల కాయ అంటే మనిషి. అడుగులేని తెంపు తెంపే, అడుగులు లేకుండా వచ్చి యమబాటుడు వచ్చేసేసి తెంపుకొని పోతాడు, తలకాయని తెంపుకొని పోతాడు. అడుగులు వాడితే మీకు అని తెలుస్తాయా? యమబాటులు వచ్చినటువంటి తెలియదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి యముడు. విద్యార్థులకు మెదడుకు మెదడులాంటివి ఏంటివి పొడుపు కథలు. నెక్స్ట్, చింపిరి చింపిరి గుడ్డలు కట్టుకొని ముత్యాలు లాంటి బిడ్డలు కన్నది ఏందనంటే మొక్కజొన్న కంకి. మొక్కజొన్న చింపిరి చింపిరి గుడ్డలు కట్టుకొని ముత్యాలు లాంటి బిడ్డలు కన్నది అంటే ఆ మొక్కజొన్నలో ఉన్నటువంటివి ముత్యాలు లాగానే ఉంటాయి, చింపిరి చింపిరిగా ఉంటాయి. అది ఆన్సర్ వచ్చే మొక్కజొన్న. ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు, అడిగి దానికి సమాధానాలు రాయమంటాడు. కాబట్టి ఈ పొడుపు కథలకు సంబంధించిన సమాచారం పుస్తకంలో ఉన్నది. ఇంకా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్లాస్ కొరకు మరి ప్లేస్టోర్లోకి వెళ్ళి విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో స్టోర్లోకి వెళ్ళి వీడియోస్ చూడవచ్చు.